హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అనూస్ కార్నర్. ఇప్పుడు మనకు కరెంట్లీ వింటర్ సీజన్ నడుస్తుంది కదా. ఈ వెదర్లో తినే స్నాక్స్ చాలానే ఉంటాయి, బట్ భేల్పూరి ఈజ్ ద బెస్ట్. ఈ వీడియోలో మీకు సింపుల్ అండ్ టేస్టీ భేల్పూరి చూపిస్తాను. సో విత్ నో ఫర్దర్ అడు, లెట్స్ గో. నేను ఈ వీడియోలో యూజ్ చేసే క్వాంటిటీస్ అన్నీ 3 మెంబర్స్కి సరిపోతాయి. సో మీకు కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఫస్ట్లీ మీకు కావాల్సిన మరమరాలు తీసుకోండి. అందులో మీకు సరిపోయే క్వాంటిటీ ఆనియన్స్, టమాటోస్ అండ్ మిర్చి తీసుకోండి. మిర్చి కొంచెం తక్కువ తీసుకోండి, ఎందుకంటే మనం మరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తాం. బాగా మిక్స్ చేసిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఫస్ట్లో కొంచెం తక్కువ సాల్ట్ యాడ్ చేసుకోండి, కావాలంటే మనం మరీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేను చాట్ మసాలా యాడ్ చేస్తున్నా, జస్ట్ ఒక ఫ్లేవర్ కోసం, మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు. అండ్ కొంచెం గరం మసాలా. ఇక్కడ నేను రెడ్ చిల్లీ పౌడర్ డైరెక్ట్గా యాడ్ చేయకుండా కొంచెం ఆయిల్ హీట్ చేసి, హీటెడ్ ఆయిల్లో నేను రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. అప్పుడు మనకి ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది అండ్ మంచి కలర్ కూడా వస్తుంది. ఇలా మీరు ట్రై చేయండి, ఇది ఒక టిప్ అంతే. ఇక్కడ ఆయిల్ లైట్గా ఓవర్ హీట్ అవ్వడం వల్ల నాకు బ్లాక్ వచ్చింది, లేదంటే ఒక పర్ఫెక్ట్ టింట్ ఆఫ్ రెడ్ వస్తుంది మనకు. సో ఇలా యాడ్ చేస్తే మనకు మరమరాస్కి మంచి రెడ్ కలర్ వస్తుంది. ఇలా యాడ్ చేసిన వెంటనే మీరు మిక్స్ చేసుకోండి, లేకపోతే అన్ఈవెన్గా కలర్ స్ప్రెడ్ అవుతుంది. మిక్స్ చేసిన తర్వాత నేను టొమాటో సాస్ యాడ్ చేస్తున్నాను. ఈ టొమాటో సాస్ వల్ల మనకు కొంచెం స్వీట్నెస్ యాడ్ అయ్యి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. నేను ఇక్కడ నా దగ్గర ఉన్న సేవ్ యాడ్ చేస్తున్నాను. జనరల్గా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ సేవ్ అండ్ భుజియా ఉంటుంది కదా, మీ ఫేవరెట్ వన్స్ మీరు యాడ్ చేసుకోండి. అండ్ లాస్ట్లో నేను లెమన్ జ్యూస్ యాడ్ చేశాను. తర్వాత గార్నిష్ కోసం కొంచెం కొరియాండర్ యూజ్ చేశాను. కొరియాండర్ వల్ల మనకు అన్ని మిక్స్ ఆఫ్ ఫ్లేవర్స్ వస్తుంది కదా, అప్పుడు ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై భేల్పూరి, మై స్టైల్ ఆఫ్ భేల్పూరి. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. Subscribe. Got it.